మీకు రాలేదా సార్ లెటర్లేమి? వచ్చినా ఏం లాభంలే, అందులో ఏముంటుందో తెలిసిందేగా. వాళ్ళ బాధల గురించి రాసుంటుంది, లేదంటే డబ్బు తక్కువైందని రాసుంటుంది. నన్ను ఆప్యాయంగా పలకరించేది మా అమ్మ ఒక్కటే సార్. కానీ మా అమ్మకు చదవడం రాయడం రాదు. ఎప్పుడు లెటర్ వచ్చినా ఈయన మూడోటో తడు కదా, ఈసారేంటి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ లెటర్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చి ఉండదు, ఏ ప్రియురాల దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. నమస్తే సార్. నమస్కారం. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు, లీవ్ దొరికిందా ఏంటి? నాకు లీవ్ దొరికినా సరే ఈసారి మా ఊరు వెళ్ళండి సార్. ఏంట్రా వీడికేమైనా పిచ్చి పెట్టిందా? నా జీవితంలో అతిపెద్ద భయం మా నాన్న ప్రాణాలతో ఉండగా నా శవాన్ని చూడాల్సి వస్తుందేమోనని. ఇప్పుడేమైంది? ఏం లేదు సార్, ఇది మా నాన్న రాసిన ఉత్తరం, మీరు ఒకసారి చదవాలి, వీళ్ళందరూ కూడా వింటారు. మీ నాన్న రాసిందిగా, నువ్వే చదువు, మేమందరం వింటాం. ఓకే. అలాగే సాబ్, నేనే చదువుతాను. ప్రియమైన కుమారునికి, నువ్వు అక్కడ క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రాస్తున్నాను. ఇప్పుడు నువ్వొక యోధుడివి, ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు నా కోసం ఆలోచించకుండా ఒక వీర సైనికుడిగా దేశం కోసం పోరాడాలి. ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోయినా వీరమరణంగా భావించి గర్వపడతాను. ఆ పరమేశ్వరుడు నీకు సర్వశక్తులు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీస్సులతో నీ కన్న తండ్రి. మా నాన్న ఇక నాతోనే ఉన్నట్టు సార్. ఏంటి చిన్న కృష్ణ, నీకు లెటర్స్ ఏం రాలేదా? అది సరే, నీకు రాసేవాళ్ళు ఉంటేనే కదా. ఓ రాకపోవటే మంచిది సార్, వచ్చిన అందులో ఏముంటుందో నాకు తెలుసు. తాగి తాగి చావటానికి సిద్ధంగా ఉన్న తండ్రి, పక్కెళ్లలో పని చేసి చేసి నడున్నొప్పుతో బాధపడే తల్లి, ఒక చెల్లెలు. సింపుల్గా చెప్పాలంటే ఓ అవార్డు సినిమాలో నిరుపేద కుటుంబాన్ని చూపించినట్టు ఉంటుంది. ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి లెటర్ రాకుండా ఉండటమే మంచిది సార్. ఒకవేళ ఈ యుద్ధంలో నీకు జరగకూడదు ఏదైనా జరిగితే? సడన్ గా అలా జరగకుండా ఉండాలనే కదా మిమ్మల్ని అంటిపెట్టుకుని మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నది. యుద్ధ భూమిలో అలాంటి గ్యారంటీలేవి ఉండవు కృష్ణ. ఒకవేళ నాకేమైనా అయితే పద్ధతిగా పంపే టెలిగ్రామ్లు మెసేజ్లు నా విషయంలో వద్దు సార్. చనిపోయిన సైనికుడి శవపేటికను మోసుకొస్తున్న తండ్రిని చూడటానికి ఆశగా ఎదురు చూసే ఓ 10 సంవత్సరాల కుర్రాడున్నాడు. వాడి చిన్న జీవితంలో ఫ్రెండ్స్తో గొప్పగా చెప్పుకోవటానికి అదేగా మిగిలేది అన్నట్టు సార్. ఈ యుద్ధ భూమిలో కనపడకపోతే ఏదో చెప్తారే, మిస్సింగ్ ఇన్ యాక్షన్. అది చాలు. అలా అయితేనే సాబ్ వాడు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంత చిన్న గుండెలో ఇన్నాళ్ళు ఇంత బాధని దుఃఖాన్ని దాచుకున్నావా చిన్నకృష్ణ? ఈ విషయాన్ని నువ్వెప్పుడూ బయట పెట్టలేదు. ఎలాగా? మందు పోయి అంటే పోయటానికి కూడా సమయం సందర్భం అనేది ఉండాలిగా. ఎలాగూ గుర్తు చేసావు కాబట్టి పోయిరా మందు, ఇప్పుడే తీసుకొస్తాను.